तिस्मृतिपुराणानामालयं करुणालयं नमामि भगवत्पाद शङ्करं लोकशङ्करम् अज्ञानां जाह्नवीतीर्थं विद्यातीर्थं विवेकिनां सर्वेषां सुखदं तीर्थं भारती तीर्थमाश्रये विद्याविनयसम्पन्नं वीतरागं विवेकिनं वन्दे वेदान्ततत्त्वज्ञम् విధుశేఖర భారతీ చాలా విశేషంగా అనేక ఉత్సవాలను చేసుకుంటూ వస్తున్నాం ఈ మధ్య ఉగాది వెంటనే శ్రీరామనవమి మహోత్సవాలు వెంటనే జయంతి మహోత్సవం ఇలా అనేక ఉత్సవాలని మనం చేసుకుంటూ ఉన్నాం అందులో భాగంగా మరీ విశేషంగా ఈసారి శంకర జయంతి ఉత్సవాల్ని శృంగేరి జగద్గురువులు శ్రీ 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 భారతీ తీర్థ వారు శ్రీ విధుశేఖర భారతీ స్వామివార్ల అనుగ్రహంతో చాలా చక్కగా ఈ కార్యక్రమాన్ని మనం నిర్వహించుకుంటూ పోతూ ఉన్నాం అందులో అనేక అనేక యజ్ఞయాగాదుల్ని చేయబోతు ఉన్నాం మే ఒకటి నుంచి పన్నెండు దాకా నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో జరగబోయే ఈ కార్యక్రమాల్లో వ్యాసోచుల గోపీకృష్ణ గారు విరివింటి శర్మ గారు అలాగే కాసాప్రగడ పనీంద్ర రాజశేఖర శర్మగారుల బ్రహ్మత్వంలో విశేషమైనటువంటి కార్యక్రమాల్ని మనం నిర్వహించుకుంటూ ఉన్నాం ఆ యజ్ఞాలు కూడా సాక్షాత్తు శృంగేరి జగద్గురువులు ఈ ఈ యజ్ఞాలు చేయండి మంచిది అని ఓ పక్క నుంచి మనకి పరమేశ్వరుడికి సంబంధించినవి ఓ పక్కన విష్ణుమూర్తికి సంబంధించినవి సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించినటువంటివి గణపతికి సంబంధించినటువంటివి కాకుండా సహస్రచండీ లాంటి అనేకానేక ఉత్సవాలని కార్యక్రమాలని హోమాలని మనం చేసుకుంటున్నాం ఇందులోనే లక్ష రుద్రాక్షలతో చక్కగా అభిషేకం చేసుకోబోతు ఉన్నాం అనేక ఉసిరికాయలతో కనకధారాస్తవ పారాయణం చేయబోతున్నాం ఇలా చాలా కార్యక్రమాలని మనం నిర్వహించుకుంటూ ఉన్నాం ఇలా ఈ అద్భుతమైన కార్యక్రమంలో ఎవరైనా పాల్గొనాలి ఈ యజ్ఞంలో మేము కూడా పాత్రధారణం కావాలి అంటే ఒకరోజు యజ్ఞాలు ఎవరైనా చేసుకోవాలి అంటే రెండు వేల ఒక్క వంద రూపాయలు దానికి రుసుముగా నిర్ణయించటమైంది అలాగే మాకు లేదండి మొత్తము అన్ని యజ్ఞాలు సహస్రచండీ కాకుండా చేసుకుంటాము అంటే ఐదు వేల ఒక్క వంద రూపాయలు లేదండి ఉత్త సహస్రచండీ యాగం ఒకటే చేసుకుంటాము అంటే ఆరు వేల ఒక్క వంద రూపాయలు అదే మొత్తం సహస్రచండీ సమేత అన్ని యాగాలు మా ఇంటి మా పేర్ల మీద జరగాలి అనే కోరిక ఉన్నవాళ్ళు పదివేల ఒక్క వంద రూపాయలు అంటే చాలా తక్కువగా నిర్ణయించటమైంది ఎంతమంది వచ్చినా అందరికీ ప్రసాదాలు భోజనాలు వ్యవస్థ అంతా కూడా అక్కడ ఏర్పాటు చేయటమైంది ఇంకా విశేషం ఏమిటి అంటే ఈ కార్యక్రమంలో ఒక్క యజ్ఞయాగాలే కాదండి ఇవాళ రోజున ప్రవచనకర్తల్లో ఎంతమంది పెద్దవారున్నారు ఎవరు ఎవరు మనం టీవీల్లో నిత్యము చూసి అబ్బా అని ఆనందపడి మురిసిపోతూ ఉంటామో అలాంటి ప్రవచనకర్తలందరూ ఈ శంకర జయంతి ఉత్సవాల్లో భాగస్వామ్యులవుతున్నారు అవుతున్నారు అలాగే ఎంతమంది శాస్త్రార్థ పండితులు ఉన్నారో పెద్ద పెద్ద మహాపండితులు మణిద్రావిడ శాస్త్రి గారు లాంటి వాళ్ళ దగ్గర నుంచి అనేక మంది శాస్త్ర పండితులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు అనేక మంది వేద వేదార్థ పండితులు ఈ కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు అనేక మంది కవులు ఈ కార్యక్రమంలో సహస్రావధాన్లు కవులు ఈ కార్యక్రమంలో పాల్గొంటూ ఉన్నారు జ్యోతిష్య పండితులు చాలామంది ఈ కార్యక్రమంలో పాల్గొంటూ ఉన్నారు ఇలా ఇంతమంది చతుశ్శాస్త్ర వేద వేదార్థ పౌరాణిక జ్యోతిష విభాగాలు అందరూ వచ్చేటటువంటి ఈ సభలో అనేక మంది బృందాలు బృందాలుగా కొన్ని లక్షల సంఖ్యలో నేర్చుకుంటున్నారు సౌందర్యలహరి లలితా సహస్రనామము అలాగే శివానందలహరి విష్ణు సహస్రనామము కనకధారాస్తవము అందరము కలిసి ఈ పారాయణలన్నీ కూడా చాలా విశేషంగా చేసుకుందాం దీనికి ఆడామగా తేడా లేదు అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొనబోతూ ఉన్నారు బృందాలు అనేక అనేకం ఇందులో పాల్గొని ముందరికి అడుగులు వేయబోతూ ఉన్నాయి కాబట్టి ఇలాంటి ఈ అద్భుతమైన శంకర జయంతి కార్యక్రమంలో పూర్తిగా ప్యాంప్లెట్ ద్వారా మీ అందరికీ కార్యక్రమాలన్నీ చూపించబడతాయి అందరూ ఈ కార్యక్రమాల్లో పాల్గొందాం శంకరాచార్యుల వారి సంపూర్ణ కృపకి పాత్రులమవుదాం అని చెప్తూ నా వాణికి విరామాన్ని ఇస్తున్నాను స్వస్తి